మినిస్టర్ రోజాగా నక్కలే ఆడ ఆడ మనిషా, మిగతా వాళ్ళు సామాన్యులు ఆడ మనుషులు కాదా, ఆడపిల్లలు కాదా, వాళ్ళని పట్టించుకోరా, వాళ్ళని ఏం చేసినా కానీ మీరు ప్రెసిడెంట్ పెట్టరా, ఇది ఎక్కడ న్యాయం? సామాన్యుల గురించి పట్టించుకోకపోతే ఇలాంటి రిపీట్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మంత్రి రోజా గారిని మా ఎక్స్ మినిస్టర్ బండారు సత్యనారాయణ గారు తిట్టారు, దూషించారు, కాబట్టి దీని మీద కేసు వేయాలి. అందరూ నమస్కారం, నేను మీ అచ్యుత్, టీఆర్ఐ యూట్యూబ్ ఛానల్ నుండి. రీసెంట్గా మనకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు. దేనికి అంటే పెట్టి ప్రెస్ మీట్ మంత్రి రోజా గారిని మా ఎక్స్ మినిస్టర్ బండారు సత్యనారాయణ గారు తిట్టారు, దూషించారు, కాబట్టి దీని మీద కేసు వేయాలి, జైలుకి పంపించాలి, దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా సీరియస్ అవుతుంది, రగిలిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అదే రోజా పోటీ చేసిన నగరంలో గెలిచిన నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు ఏదైతే ఊరుందో ఆ ఊరిలో భవ్యశ్రీ అమ్మాయిని చంపేస్తే నలుగురు దాని మీద రియాక్ట్ అవ్వని మహిళా కమిషన్ రోజా గారిని ఒక మాట అన్నారని చెప్పేసి రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ని కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కూతుర్లను కానీ తిట్టినప్పుడు ఇటువంటి రెస్పాన్స్ ఎందుకు రాలేదు మీ దగ్గర నుంచి? అంటే మీ పార్టీ వాళ్ళకి ఎవరైనా మీ పార్టీ వాళ్ళని తిడితేనే మీరు రియాక్ట్ అవుతారా? అంటే ఇదే మహిళా కమిషనా, మహిళా సాధికారత అంటే ఇదేనా? ఇప్పుడండి నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు రోజా గారు మీ పార్టీ, రోజా గారు ఒక హోదాలో ఉన్నారు, రోజా గారు ఒక మినిస్ట్రీ ఇచ్చారు, టూరిజం మినిస్ట్రీ, అది ఎందుకు ఆ మినిస్ట్రీ ఆవిడ వర్క్ చేస్తుందో లేదో కూడా తెలియదు. మరి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ప్రెస్ మీట్ పెడుతుంది, ఆలయం తిరుగుతూ ఉంటుంది, కానీ దానికి తాలూకా ఆ మినిస్ట్రీ తాలూకా వర్క్ ఎంతవరకు జరిగింది అనేది ఇంతవరకు ఏమి చెప్పలేదు. దాని గురించి అయితే ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇంకోటి వచ్చేసి మహిళా కమిషన్ గురించి మాట్లాడాలంటే మన వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు కదా, ఆవిడ మన రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయినా, ఆడవారు మిస్ అయినా కానీ ప్రెస్ మీట్ పెట్టరు. దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ వారికి కానీ దానికి తాలూకా ఏ శాఖకు కానీ వాళ్ళు చెప్పరు, వాళ్ళు మాట్లాడరు. నిన్న కాక మొన్న పోయిన వారంలో ఆ పెనుమూరు నగరి రోజా గారి నియోజకవర్గానికి అది దగ్గరలో పెనుమూరు అనే ఊరు దగ్గర ఒక అమ్మాయిని దారుణంగా ఇబ్బంది పెట్టి అమ్మాయిని చంపేస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, కనీసం ప్రెస్ మీట్ లేదు. అదే దాని 2 రోజుల తర్వాత ఇంకో 12 సంవత్సరాలు ఒక చిన్న పాపను చంపేశారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు చంపేద్దాం అన్నంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకళ్ళు ఎవరైనా ఇలా చేసినప్పుడు మీరు కఠినంగా నిజాయితీగా చర్యలు తీసుకుంటే, వేరే వాడికి చేయాలంటే భయం పుట్టేటట్టు చర్యలు తీసుకుంటే ఇలాంటివి అనేవి ఆగుతాయి. మీరు ఎప్పుడు దాకా మమ్మల్ని తిట్టారు, మా పార్టీ నాయకులను తిట్టారు, మా రోజాని తిట్టారు, ఆవిడేంటి అది ఇది అని చెప్పేసి మీ గురించి మీరు మీ పార్టీ నాయకుల గురించి తప్ప సామాన్యుల గురించి పట్టించుకోకపోతే ఇలాంటివి రిపీట్ అయితేనే ఉంటాయి. జనాలు అంతా గమనిస్తున్నారు, మీరు దేని మీద స్పందిస్తున్నారు, దేని మీద స్పందించట్లేదు, ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు. మీరు కానీ ఏమండి వాసిరెడ్డి పద్మ గారు, మీరు ఆ కుర్చీలో ఆ కమిషన్కి చైర్మన్ అవటం కానీ, లేదంటే రోజా గారు ఎమ్మెల్యే అయ్యి తర్వాత మినిస్ట్రీకి దాకా రావడానికి కేవలం ఆ సామాన్య ప్రజలే కారణం. వాళ్ళు ఓటేయకపోతే మినిస్టర్ రోజా గారు ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కాదు, తర్వాత మినిస్ట్రీ వచ్చేది కాదు. మీ పార్టీ వాళ్ళకి ఓట్లు వేయకపోతే, సామాన్య ప్రజలే ఓట్లు వేయకపోతే మీరు ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కాదు, 150 సీట్లు వచ్చేవి కాదు, అలాగే మీరు మినిస్ట్రీలు మీరే అన్ని మినిస్ట్రీల్లో ఉండేవాళ్ళు కాదు, వాసిరెడ్డి పద్మా గారు కూడా చైర్మన్ పదవిలో ఉండేవాళ్ళు కాదు, ఆ సామాన్య ప్రజలేగా. మీ మినిస్టర్ రోజా గారు ఒక్కళ్ళే ఆడమనిషా, మిగతా వాళ్ళు సామాన్యులు ఆడమనుషులు కాదా, ఆడపిల్లలు కాదా, వాళ్ళని పట్టించుకోరా, వాళ్ళని ఏం చేసినా కానీ మీరు ప్రెస్ మీట్లు పెట్టరా, ఇది ఎక్కడ న్యాయం? ఎవరైతే ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచిన వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం అనేది, ఎవరైతే మీరు మీ తల్లి దగ్గర పాలు తాగి మీ తల్లినే గుండెల మీద గుద్దుతారు కాలుతో, అలాంటి పరిస్థితి ఇది. అందరూ గమనించాలి, ప్రజలందరూ గమనించాలి, ఇది వాళ్ళ తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఎలా చేస్తున్నారు అనేది మీరు గమనించి ఇకనైనా అర్థం చేసుకొని రేపటి తరం గురించి కూడా మీరు ఆలోచించి ఈసారి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను మీ రాంతిమీని ద రెవల్యూషన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.